బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే. హరీష్ రావు బీజేపీలో చేరిపోతాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ను మానసికంగా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, వాళ్ళకున్నదే 64 ఒక 7-8 మంది తగ్గిపోతాయి. అంటే 60 సీట్లకు పడిపోతే, 60 సీట్ల కంటే తక్కువ ఉంటే మెజార్టీ మార్కు పడిపోతుంది అనేటువంటి ఉంది. ఒకవేళ పడిపోయినా కూడా కాంగ్రెస్కు మిగిలినటువంటి టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిసు కలిసి పోటీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఎక్కడ లేదు. సో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డోకా లేదు. సో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 14 మంది ఎమ్మెల్యేలు జంప్ అవుతారనేటువంటిది ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖం చెల్లక కేసీఆర్ అసెంబ్లీకి రాలే, అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లు మీడియాతో సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరి హరీష్ రావు పోతాడు అనేటువంటి అంశాన్ని ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మధ్యనే వాళ్ళ కొట్లాటలు ఉన్నటువంటి ప్రయత్నము ప్రచారము వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్లోనే లుకలకులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబంలోనే లుకలకులు ఉన్నాయి అనేటువంటిది. ఇప్పుడు హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతాడు అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి బీజే పార్టీలో ఉన్నటువంటి కొట్లాటల వల్ల వెళ్ళిపోతాడు అనేటువంటిది ఒకటి.